కడియం శ్రీహరి పార్టీ మారడం వెనుక కీలక పరిణామాలు జరిగాయి. హరీష్ రావు ఇంట్లో జరిగిన భేటీలో కడియంకు ఘోర అవమానం జరిగినట్టుగా తెలుస్తోంది. నెల 25న వరంగల్ నేతలతో హరీష్ రావు సమావేశమయ్యారు. వరంగల్ ఎంపీ ఎన్నికల్లో ఇన్ఛార్జీలుగా ఉండలేమని మాజీ ఎమ్మెల్యేలు తేల్చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కడియం సహకరించలేదని వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి హరీష్ రావుకు చెప్పారు. కడియంకు సహకరించేదే లేదంటూ హరీష్ రావు ముందే తేల్చేశారు. దీంతో వరంగల్కు హరీష్ రావును ఇన్ఛార్జిగా ఉండమని కడియం రిక్వెస్ట్ చేశారు. అయితే కడియం ప్రతిపాదనను హరీష్ రావు తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. కావ్యను ఓడించడానికి అందా చూస్తున్నారంటూ హరీష్కు శ్రీహరి చెప్పారు. అందరినీ కలుపుకుని వెళ్లాలని హరీష్ రావు కడియంకు సూచించడంతో ఆయన అక్కడి నుంచి అసహనంతో వెళ్లిపోయారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని గ్రహించిన కడియం కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వచ్చినాక కొద్ది రోజులు ఒక 2 రోజులు మంచిది అనిపించింది. తర్వాతనే అసలు మన పరిస్థితి ఏంది, ఇక్కడ ఎంత బలం ఉన్నది, ఎంత మంది మనకి సపోర్ట్ చేస్తారు అనేది రోజు రోజు తెలుస్తా ఉంది. అరే ఒక వాకింగ్ గ్రౌండ్ కి వెళ్దాం, కొద్దిగా వెళ్ళి వాకింగ్ వెళ్దాం, అక్కడ ఉన్న ఎమ్మెల్యే అంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే గానీ రమ్మంటే రారు. పోనీ మీ ఇంటికి వచ్చి మేము మాకు టికెట్ వచ్చినాక మిమ్మల్ని కలుస్తామంటే మేము లేము, హైదరాబాద్ లో ఉన్నామంటారు. నిన్న తెలిసిపోయింది అసలు ఎవరు ఎట్లా మాట్లాడతారు, ఎవరు మన మన గురించి ఏమనుకుంటున్నారు అన్నది. ఎందుకంటే కోపంగానే నిజాలు బయటకు వస్తాయట, అందరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఇంకా పార్టీ మారనే లేదు, మనల్ని ఘోరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమాత్రం పనులు చేయలేదు, అసలు భూ కబ్జాలు చేసింది వాళ్ళు, అన్ని వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు శ్రీహర్ సార్ చెప్పినట్టు మనకున్నదల్లా నీతి నిజాయితీ, ఈ కొండంత ఆస్తి మాత్రమే. కాబట్టి నేను చెప్పే ప్రతి మాట గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డగా నన్ను స్వీకరించి ఆశీర్వదించి గొప్ప మెజారిటీ కొద్ది వాళ్ళకి గుర్తొచ్చేలాగా, ఈ అమ్మాయిని అనవసరంగా ఓడుకున్నాము అని గుర్తొచ్చేలాగా ఫీల్ అవ్వాలి. అక్కడ ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏ గానీ ఇంకెవరైనా గానీ నా గురించి ఎంతైతే ఆలోచించాడో, ప్రతి కార్యకర్త ఎంత క్షోభ అనుభవించాడు, ఎన్ని కేసులు అనుభవించారు, కనీసం ఒక వాట్సాప్ లో ఒక నెగిటివ్ మెసేజ్ పెట్టే కూడా తట్టుకోలేని పరిస్థితిలో రాజయ్య ఉండేవాడు.